नमस्कार ई न्यूज की स्वागत विशाख जिला मल्लापूर सिंधिया पाइपलाइन दग्गर HPCL संबंधी गोड़ निर्मित प्रमादम लो लाइफ पंप हाउस दग्गर गोड़ कूलिन बिहार चेंदिन रमेश कुमार अने कांट्राक्टर कार्मिकुडु मृति रात्रंत रिस्क ऑपरेशन चेस्ते मृतदेहाने बयटिक तीस्तुन्नारु यजमान्यं ई ऑपरेशन लो पाल्गोनि युवती मरियु CISF सिब्बंदि मल्लापूर వైసీపీ దుర్మార్గానికి నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపేట మండలం పలివెల గ్రామంలో కక్ష సాధింపుతో ఒక పేద కుటుంబాన్ని రోడ్డున పడేశారు. గత నెల 25వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ప్రోబలంతో పల్లనాటి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ జయచంద్రుడికి చెందిన ఇల్లు నేలమట్టం చేసిన సంగతి విదితమే. పలివెల సంఘటన చూస్తే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, బ్రిటిష్ కాలం నాటి పరిపాలనలో ఉన్నామా, ఇల్లు కొలగొట్టి సామాన్లు పట్టుకెళ్లిపోయి బాధ్యతలకు అందచేయకుండా ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి, వండుకోవడానికి సామాన్లు లేక కట్టుకోవడానికి బట్టలు లేక రోడ్డు పడి ఇబ్బంది పడుతున్న కుటుంబం, వీరి దయనీయ పరిస్థితి చూస్తే కొత్తపేట మండలం మరియు పలివెల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు 25 కేజీల బియ్యం కొంత నగదు బట్టలు వారికి అందజేస్తారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్ వరకే పరిమితం అవ్వాలని, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పూనుకుంటే ప్రజలు సహించరని, బాధ్యతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. పంచాయతీ పరిధిలో నివార్ తుఫాను చాలా బీభత్సంగా ఉండగా 26వ తారీఖుని పలివెల మన చెరువు దగ్గర ఉన్న పంచాయతీ దగ్గర ఉన్న చంద్రయపంతలో ఉన్న ఇల్లుని వాళ్ళకి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళు ఖాళీ చేయమని ఏం చెప్పకుండా కూడా దౌర్జన్యంగా మరి వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం వారు కానీ చాలా దుర్మార్గంగా కూల్చేయడం జరిగింది. అది కూడా గ్రామస్తులందరూ కూడా చాలా నిర్ఘాంతపోయి చూశారు. తుఫాన్ టైంలో ఎవరో బయటికి రాలేదు. అలాగే వాళ్ళ బట్టలు, వాళ్ళకి సంబంధించిన పెట్లు అవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అందజేయలేదు. మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైన సమాచారం కూడా వాళ్ళకి అందించలేదు. దీనికోసం మరి ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకుంటలేదు. దానికోసం మరి మా గ్రామ నాయకులు కానీ కొత్తపేట నాయకులు కానీ వీళ్ళందరూ కూడా చాలా తెలుగుదేశం నాయకులందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కానీ బట్టలు కానీ వాళ్ళకి వాళ్ళు ఉండటానికి వంట సామాన్లు కూడా ఏమీ అందించలేదు. దానికోసం ఈరోజు పలివెల తెలుగుదేశం పార్టీ నాయకులు, కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు చేసిన నిర్లక్ష్యానికి బాధపడి ఈరోజు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి మరి పార్టీ నాయకులు అలాగే గ్రామ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసి మేము ఉంటాము మీకు అండగానని చెప్పేసి చేయి తీవడం జరిగింది. గ్రామం ఈ పంతలో ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం పంచాయతీ వాళ్ళు కరెంట్ సర్టిఫికేట్ కట్టించి పాకేసుకుని నివాసం ఉంటే 7 సంవత్సరం నుంచి ఇద్దరు ఆడపిల్లలతో భర్తతో ఒంటరిగా ఉన్న మహిళని మొన్న తుఫాన్ టైంలో చాలా దుర్మార్గంగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అధికారులు వచ్చి ఇక్కడ ఏపీసీ మిషన్ తీసుకొచ్చి దుర్మార్గంగా సామానం గట్రా అన్నీ కూడా తీసి బయటపడేసి దాన్ని నాలుమెట్టం చేసి బిల్లింగ్ మీరే చూస్తారు అంతా నాలుమెట్టం చేసి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వాడికి ఏదైనా పొర చూపించకుండా కనీసం ఇంతవరకు బట్టలు కానీ మంచం కానీ ఆ బీరువా కానీ కొట్టే బట్టలు కూడా కట్టుకున్న బట్టల్లో ఉంది ఆవిడ. ఇంతవరకు ఏమి ఇవ్వకుండా ఎక్కడ పెట్టుకెళ్ళిపోరో తెలియదు. అవి ఆయన న్యాయం చేయాలని చెప్పి ఈరోజు వచ్చి మేము అందరూ చూపించారు గ్రామం తరఫున. ఆవిడకి పలగ్రంథం వచ్చే ఆవిడకి చాలా దుర్మార్గం పడిన అమరావతిలో ఎలా ఉందో అక్కడి నుంచి గ్రామాల్లో కూడా అదే వైఖరిగా జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని న్యాయం చేసి ప్రజలకి ఆవిడ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నేను 5 సంవత్సరాలు అయిందండి ఇక్కడ ఇల్లు వేసుకుని నాకు అది ఏమీ లేదని చెప్పండి. పంచాయతీ హెల్త్ ప్రెసిడెంట్ గారు ఈ స్థలం నాకు ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా ఈ పంచాయతీ స్థలంలో నేను ఇల్లు వేసుకుని ఉంటున్నానండి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే నేను ఊరు వెళ్ళానండి. నాకు అసలు ఎవరు తీస్తానని కూడా చెప్పలేదండి. నాకు ఇల్లు అవుతానే నేను ఊరు వెళ్ళి సమయం చూసానండి. వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా తీసేశారండి ఇల్లు. మరి వాళ్ళు తీసేసినట్టు నాకు తెలదండి. నేను ఊరు వెళ్ళి వచ్చానండి. నేను ఊరు వెళ్ళి వచ్చినప్పటికీ నా ఇదంతా కోలుగొట్టేసి ఉంచారండి. నేను ఇద్దరు ఆడబిడ్డలతో ఉన్నానండి. మరి దౌర్జన్యం చేశారండి. ఇల్లు తీసినప్పుడు పోలీసులు అండి వారింటి వారండి.
పంచాయతీ సంబంధించి మాత్రం స్లాబ్ కూడా ఇక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ కలిసిన ఇల్లు తీయించి కూలు కొట్టించేసారండి. మరి మీకు ఏమైనా ముందేమైనా చెప్పారని సామాన్లు ఏమైనా తీసుకోమని కూలు కూడా సామాన్లు తీసుకోమని కానండి. నాకు ఏమి నోటీస్ కానీ ఎవరు ఇవ్వలేదండి. నా ఇంటికి వచ్చి కూడా నాకు ఎవరు చెప్పలేదండి. 15 రోజులు అయింది ఊరు వెళ్ళండి. మా మామగారి ఒంట్లో పోలేదని నేను వెళ్ళానండి. నాకు వచ్చినప్పుడు నా ఇల్లు అంతా కూలు కొట్టి ఉంచారండి వీళ్ళందరూ. నాకు చాలా దౌర్జన్యం చేశారు. నాకు ఇద్దరు ఆడబిడ్డలతో నేను ఉన్నానండి. మరి సామాన్ అంతా కూడా పట్టిపోయారండి. అలా తుఫాను వర్షం అండి. ఇక్కడ పిల్లలదే బంగారు వగినండి. మరి అన్ని పట్టిపోయారండి. వాళ్ళే మొత్తం సామాన్ అంతా పట్టిపోయారండి. అంతా పట్టిపోయారండి. ఇక్కడ అసలు ఒక్కసారి కూడా లేదు. మొత్తం బంగారం అన్ని పట్టిపోయారండి. వాళ్ళే గడ్డి మోపులో దాచి మద్యం అక్రమంగా తరలి వస్తున్న వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అనంతపురం జిల్లా డి ఎరిహల్ పోలీసు అర్థం చేసా ఇది 4.5 కేసులా తీసింది కదా అతను తీసింది కదా ఆ తీసుకోవాలి అది అతను తీసింది మళ్ళీ దానికి అన్నిటికీ కట్టావా బయటికి నిదానం పడేయద్దు పగిలిపోతాయి అవినీతి ఎస్ఐపై సస్పెన్షన్ వేట్. నెల్లూరు జిల్లా కొడవలూరు ఎస్ఐ జిలానీపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నెల మామూలు తీసుకుని పోలీసు శాఖ పరువును నడి రోడ్డులో పెట్టి అంతరాష్ట్ర పేలడకు సహకారం అందించడంపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇంటి దొంగలను పని పెట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీసు శాఖకు తలవంపులు తెస్తూ కలుపు మొక్కలా మారిన జిలానిపై అలాగే ఎఫ్బీఎస్సీ మరో ఇద్దరు కానిస్టేబుల్పై వీఆర్ వేటు పడింది. తాజాగా కొడవలూరు ఎస్ఐ జిలాని ఎఫ్బీఎస్ఐ వెంకటసాయి మరో ఇద్దరు కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. కొవ్వూరు సీఐ రామారావు వీఆర్కి బదిలీ వేశారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం సమీపంలో తడకాలపల్లి దగ్గరలో ఆటో బోలేరు వాహనం ఢీకొట్టుకున్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు
అయ్యో నా కొడుకులారా ముసలే వెళ్ళిపోయాక చూస్తున్నాడు యాక్సిడెంట్ అంటే దీంట్లో కూకొని నువ్వు దిగాను నువ్వు దిగాము నువ్వు ఫస్ట్ నువ్వు దిగ నువ్వు దిగు ఫస్ట్ నువ్వు దిగమ్మ నువ్వు ఫస్ట్ నువ్వు దిగు బండి నువ్వు దిగు అక్క నువ్వు దిగాక నువ్వు దిగు ఒక పేషెంట్ ఎక్కువంటాడు నువ్వు దిగాక ఆ తాతని ఎత్తుకోరాండి ఆ తాతని ఓ ఆ తాతని ఎత్తుకోరాండి అమ్మ ఇక్కడ దీంట్లోకి సార్ కడియం మండలం మురుముండ గ్రామంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా ఏదర దినియాదల్ మురుముండ సహకార పరపతి సంఘం చైర్మన్ మరియు ఐనవిల్లి వెంకటేశ్వరరావు డిసిఎంఎస్ డైరెక్టర్ ఆర్టీసీ సిబ్బంది వల్లబోయిన యేసు కట్టంగ నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గతంలో మురుముండ గ్రామంలో ఏఎన్గా పనిచేసిన వినకోటి నాగమణి దివ్యాంగులు దుప్పట్లు కానుకగా ఇచ్చారు. గ్రామ పెద్దలు కూడా విరాళాలు ఇచ్చి దివ్యాంగులకు చేయూతగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏదర దినియాదలకు దివ్యాంగులు చిరుసంగా ఈ రోజు కార్యక్రమం చేసిందంటే నా ఒక్క సహకారంతో కాదు, ఈ నలుగురు నా పక్కన ఉన్న నలుగురితో నేను చేశాను తప్ప నేను నా సశక్తంగా నేను చేయలేదు. ఇలా అందరి సహకారంతోనే నేను ఈ కార్యక్రమం చేశాను. ఇది ప్రపంచ వికలాంగ దినోత్సవం అంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిన రోజు. ఇది రోజు మమ్మల్ని వికలాంగులైన మేము ఐదు వాళ్ళని గుర్తించి వీళ్ళకి రాయితీ ఇవ్వాలని గుర్తించింది. ఇవాళ 3,000 రూపాయలు తీసుకుంటున్నామని ప్రతి వికలాంగుడు మమ్మల్ని బయటి వాళ్ళందరూ మమ్మల్ని వేలాకారం చేస్తున్నారు. వికలాంగులు అంటే ఇప్పుడు మేము మాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయనుకోండి, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు పని దొరుకుతుంది. నువ్వేం పని చేస్తావని అనిగే పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని ప్రభుత్వం తప్ప మిగిలిన ఏ రాయితీలు ఏమి మాకు అక్కర్లేదు. మేము కష్టపడటానికి మేము 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినా మేము చేయగలను మాకు సత్తా ఉంది. కానీ అది గుర్తించి అని మాకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ముందు 75 రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ దాకా ఇంక్లూడ్మెంట్ చేసింది. వికలాంగుడు ఏ పని చేసుకోలేడు, ఇంట్లోనే మగ్గిపోతున్నాడని ఉద్దేశంతో ఈ కార్యక్రమం గుర్తించి చేసింది. కాబట్టి వికలాంగులైన సోదరి సోదరమణులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి వికలాంగుడు మన వాళ్ళు అందరూ కలిసి కట్టుకుని పనిచేస్తేనే గవర్నమెంట్ మనకి ఏదైనా పథకాలను సౌకర్యాలు ఏదైనా చేస్తానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. కొంచెం ముందుకు రమ్మా, కొద్దిగా ముందుకు వచ్చి డాడీని కూడా కొంచెం పక్కకి రమ్మను, ఇద్దరు వస్తారు. ఓం రాజాయ ప్రహేత సహాయ శ్రవణాయ క్రమహేషం కామ కామాన్ శ్రవణో దాతుభైరాయ శ్రవణాయ రాజాయ నమః. ఓ అం తద్బ్రహ్మ వో అం తద్వాహ్యం తదాత్మ వో అం తత్సత్యం వో అం తత్సమ అం తత్ప్రాణమః. ఓం త్వచ్చం యోరావృణే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతే దైవే స్వస్తిన స్వనగ స్వస్తిన మహాణశేభ్యః ఓర్ధం చ ఘాత భేషజం షండా అస్తు ధ్వపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధ్రువంతరాజవనాథ్రహేద్రవంతంద్రశాగ్రచ్చ రాష్ట్రం ధారయుతాం ధ్రువం. శతమాన్ భూతశాపృహేంద్రియ ఐష్యవేంద్రియ ప్రతిష్టతే దీర్ఘాయుపర్చాశేషుప్రధాత్మయ సాధో ఆధేవ శరదశతం శరదశ్మైన రోపచాసే దాత్రీత శీర్ధాదం పాతి వామవస్త పుమాన్ పుత్రోజాయుతస్తు విశ్వాహ అర్పయే గృహే శ్యామగ్గం రాజానభవాషమన్వారాభమే ఆదిత్యం విష్ణుగ్గం జరిం బ్రహ్మాణ బృహస్పతి అగ్నే అభ్యవర్తన భమాన వర్త స్వయోషవృత్యాజయాదన
సన్యా మేధయ ఆర్య భుషేణ అగ్నే ప్రేహృతమదేవితాం చక్షుర్ దేవానాం తిమిత్యానాం యక్షమాణాభురవ విశ్వజోజా స్వర్యంతి యజమానా స్వస్తి శతమాన్ బోధశదా ప్రహర్షదేంద్రియా శివేంద్రియే ప్రతిష్టతే ఈరోజు మీ అందరికీ తెలిసిందే ఈరోజు ప్రపంచ వికలాంగ దినోత్సవం. ఈ యొక్క కార్యక్రమం జరగడానికి అసలు ఈ యొక్క దివ్యాంగులు ఎంతో చాలా ఇబ్బందులు పడుతూ వారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతూ ఈ యొక్క జీవితాన్ని గడపడానికి నానా రకాల శ్రమలు పడుతూ వారికి ఉన్న హక్కులను కూడా సాధించుకోవడానికి చాలా రకాలుగా పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితమే ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంగా ప్రభుత్వాలు గుర్తించి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే వీరి కష్టాలు కూడా ప్రభుత్వాలు గుర్తించి వారికి ఈ ఏం చేయాలి. అనంతపురం జిల్లా మడకసర నియోజకవర్గం మడకసర తీరు వీధిలో వెలిసిన పాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచముఖ అభిషేకాలు, కార్తీక దీపోత్సవం, ఆకాశ దీపం, పగ కాల్చడం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రార్థన టీనరసాపురం మండలం సంగారావుపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఉపాధి హామీ పనులు మొదలు పెట్టాక ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడం అన్యాయం. సంగారావుపేట గ్రామంలో 100 కుటుంబాలు కొయ్యనాయకు పొడు గిరిజన పనులు కోల్పోయి ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు పస్తులు ఉంటున్నారు. గతంలో 10 రోజుల పనులు కల్పించి మానేశారు. వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని, జాబ్ కార్డు లేని వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మాల సత్యనారాయణ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సంగారావుపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 100 రోజుల పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి పని కల్పించాలి. ఉపాధి పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి. సంగారాపేట గ్రామానికి ఉపాధి పని కల్పించాలి, సంగారాపేట గ్రామానికి ఉపాధి పని కల్పించాలి. విశాఖ జిల్లా మల్లాపూర్ సింధియా పైప్ లైన్ దగ్గర హెచ్పిసిఎల్ సంబంధించిన గోడ నిర్మిస్తుండగా ప్రమాదం. లో లైఫ్ పంప్ హౌస్ దగ్గర గోడ కూలిన బీహార్ చెందిన రమేష్ కుమార్ అనే కాంట్రాక్టర్ కార్మికుడు మృతి. రాత్రంతా రిస్క్ ఆపరేషన్ చేస్తే మృతదేహాన్ని బయటకు తీస్తున్నారు యాజమాన్యం. ఈ ఆపరేషన్ లో పాల్గొని యువతి మరియు సిఐఎస్ఎఫ్ సిబ్బంది మల్లాపూర్ వైసీపీ దుర్మార్గానికి నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపేట మండలం పలివెల గ్రామంలో కక్ష సాధింపుతో ఒక పేద కుటుంబాన్ని రోడ్డున పడేశారు. గత నెల 25వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ప్రోబలంతో పల్నాటి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ జయచంద్రుడికి చెందిన ఇల్లు నేలమట్టం చేసిన సంగతి విదితమే. పలివేల సంఘటన చూస్తే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, బ్రిటిష్ కాలం నాటి పరిపాలనలో ఉన్నామా? ఇల్లు కొలగొట్టి సామాన్లు పట్టుకెళ్లిపోయి బాధ్యతలకు అందచేయకుండా ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. వండుకోవడానికి సామాన్లు లేక కట్టుకోవడానికి బట్టలు లేక రోడ్డు పడి ఇబ్బంది పడుతున్న కుటుంబం. వీరి దయనీయ పరిస్థితి చూస్తే కొత్తపేట మండలం మరియు పలివెల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు 25 కేజీల బియ్యం, కొంత నగదు, బట్టలు వారికి అందచేస్తారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్ వరకే పరిమితం అవ్వాలని, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పూనుకుంటే ప్రజలు సహించరని బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు.
ఈ రోజు కొట్టారండి 26 అండి. పంచాయతీ పరిధిలో నివార తుఫాను చాలా బీభత్సంగా ఉండగా 26వ తారీఖుని పలివల మన చెరువు దగ్గర ఉన్న పంచాయతీ దగ్గర ఉన్న చంద్రయపంతలో ఉన్న ఇల్లుని వాళ్ళకి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఖాళీ చేయమని ఏం చెప్పకుండా కూడా దౌర్జన్యంగా మరి వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం వారు కానీ చాలా దుర్మార్గంగా కూల్చేయడం జరిగింది. అది కూడా గ్రామస్తులందరూ కూడా చాలా నిర్ఘాంతపోయి చూశారు. తుఫాన్ టైంలో ఎవరు బయటకు రాలేదు. అలాగే వాళ్ళ బట్టలు వాళ్ళకి సంబంధించిన పెట్లు అవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అందజేయలేదు. మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైన సమాచారం కూడా వాళ్ళకి అందించలేదు. దీనికోసం మరి ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకుంటలేదు. దానికోసం మరి మా గ్రామ నాయకులు కానీ కొత్తపేట నాయకులు కానీ వీళ్ళందరూ కూడా చాలా తెలుగుదేశం నాయకులందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ ఎల్లు కూలగొట్టిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కానీ బట్టలు కానీ వాళ్ళకి వాళ్ళు ఉండటానికి వంట సామాన్లు కూడా ఏమి అందించలేదు. దానికోసం ఈరోజు పలివల తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు చేసిన నిర్లక్ష్యానికి బాధపడి ఈరోజు వాళ్ళకి ఆర్థిక సాయం అందించడానికి మరి పార్టీ నాయకులు అలాగే గ్రామ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం అందజేసి మేము ఉంటాము మీకు అండగానని చెప్పేసి చేయూత ఇవ్వడం జరిగింది. ఈ పంతలో ఇప్పుడో 7 సంవత్సరాల క్రితం పంచాయతీ వాళ్ళు కరెంట్ సర్టిఫికెట్ కట్టించి పాకేసుకుని నివాసం ఉంటే 7 సంవత్సరం నుంచి ఇద్దరు ఆడపిల్లలతో భర్తతో ఒంటరిగా ఉన్న మహిళని మొన్న తుఫాన్ టైంలో చాలా దుర్మార్గంగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అధికారులు వచ్చి ఇక్కడ జేపీసీ మిషన్ తీసుకొచ్చి దుర్మార్గం సామానం గట్రా అన్నీ కూడా తీసి బయటపడేసి దాన్ని నాలుమెట్టం చేసి బిల్లింగ్ మీరే చూస్తున్నారు అంతా నాలుమెట్టం చేసి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వాడికి ఏదైనా పొరపాటు చూపించకుండా కనీసం ఇంతవరకు బట్టలు కానీ మంచం కానీ ఆ బీరువా కానీ కొట్టే బట్టలు కూడా కట్టుకున్న బట్టల్లో ఉంది ఆవిడ ఇంతవరకు ఏమి ఇవ్వకుండా ఎక్కడ పెట్టుకెళ్ళిపోరో తెలియదు. అవి ఆయన న్యాయం చేయాలని చెప్పి ఈరోజు వచ్చి మేము అందరూ చూపించారు గ్రామం తరఫున. ఆవిడకి పలగ్రంథం వచ్చే ఆవిడకి చాలా దుర్మార్గం పడిన అమరావతిలో ఎలా ఉందో అక్కడి నుంచి గ్రామాల్లో కూడా అదే వైఖరిగా జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని న్యాయం చేసి ప్రజలకి ఆవిడ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నేను 5 సంవత్సరాలు అయిందండి ఇక్కడ ఇల్లు వేసుకుని నాకు అది ఏమీ లేదని చెప్పండి. పంచాయతీ హెల్త్ ప్రెసిడెంట్ గారు ఈ స్థలం నాకు ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా ఈ పంచాయతీ స్థలంలో నేను ఇల్లు వేసుకుంటున్నానండి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే నేను ఊరు వెళ్ళానండి. నాకు అసలు ఎవరు చేస్తానని కూడా చెప్పలేదండి. నాకు ఇల్లు అవుతానే నేను ఊరు వెళ్ళి సమయం చూసానండి. వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా తీసేశారండి ఇల్లు. మరి వాళ్ళు తీసేసినట్టు నాకు తెలదండి. నేను ఊరు వెళ్ళొచ్చానండి. నేను ఊరు వెళ్ళొచ్చినప్పటికీ నేను అంతా కోలుగొట్టేసి ఉంచారండి. నేను ఇద్దరు ఆడబిడ్డలతో ఉన్నానండి. మరి దౌర్జన్యం చేశారండి. ఇల్లు తీసినప్పుడు పోలీసులు అండి, వారంటీ వారు అండి, పంచాయతీకి సంబంధించిన మొత్తం సేపు కూడా ఇక్కడ ఉన్నారండి. అలా అందరూ కలిసి నా ఇల్లు తీయించేసి కూలు కొట్టించేసారండి. మరి మీకేమైనా ముందేమని చెప్పారా? సామాన్లు ఏమైనా తీసుకోమని సామాన్లు తీసుకోమని కానండి. నాకు ఎవరు నోటీస్ కానీ ఎవరు ఇవ్వలేదండి. నా ఇంటికి వచ్చి కూడా నాకు ఎవరు చెప్పలేదండి. 15 రోజులు అయింది ఊరు వెళ్ళండి. మా మామగారి గుంట్లో పోలేదని నేను వెళ్ళానండి. నాకు వచ్చినప్పుడు నా ఇల్లు అంతా కూలు కొట్టి ఉంచారండి వీళ్ళందరూ. నాకు చాలా దౌర్జన్యం చేశారు. నాకు ఇద్దరు ఆడబిడ్డలతో నేను ఉన్నానండి. మరి సామాన్ అంతా కూడా పట్టిపోయారండి. అలా తుఫాను వర్షం అండి ఇక్కడ పిల్లలది బంగారం అయ్యనండి. మరి అన్ని పట్టిపోయారండి. వాళ్ళే మొత్తం సామాన్ అంతా పట్టిపోయారండి. అంతా పట్టిపోయారండి. ఇక్కడ అసలు ఒక్క సరుకు కూడా లేదు. మొత్తం బంగారం అంటే అన్ని పట్టిపోయారండి వాళ్ళే. గడ్డి మోపులో దాచి మద్యం అక్రమంగా తరలి వస్తున్న వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అనంతపురం జిల్లా డి ఎరిహల్ పోలీసు తాడది
ఎన్ని కేసులున్నాయి? నాలుగు కేసులు. ఏ పది కానీ కనపడుతుంది? లేదు సార్, నాకు ఇది అర్థం కేసు. ఇది అర్థం కేసా? అయితే నాలుగున్నర కేసుల తీసింది కదా, అతను తీసింది కదా, ఆ తీసుకోవాలి అతను తీసింది. మరి దానికి అన్నిటికీ కట్టావా? నేను నిదానం పడేయద్దు, పగిలిపోతాయి. అది ఇది దాంట్లో ఎన్ని ఉన్నాయి? అది ఓపెన్ చేయాలి. అవినీతి ఎస్ఐపై సస్పెన్షన్ వేట్. నెల్లూరు జిల్లా కొడవలూరు ఎస్ఐ జిలానీపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేట్ వేశారు. నెలమామూలు తీసుకుని పోలీసు శాఖ పరువును నడి రోడ్డులో పెట్టి అంతరాష్ట పేరడకు సహకారం అందించడంపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇంటి దొంగలను పని పెట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీస్ శాఖకు తలవంపులు తెస్తూ కలుపు మొక్కలా మారిన జిలానీపై అలాగే ఎబ్బీఎస్సీ మరో ఇద్దరు కానిస్టేబుల్ పై వీఆర్ వేటు పడింది. తాజాగా కొడవలూరు ఎస్ఐ జిలానీ ఎబ్బీఎస్ఐ వెంకటసాయి మరో ఇద్దరు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. కొవ్వూరు సీఐ రామారావు వీఆర్ కి బదిలీ వేశారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం సమీపంలో తడకాలపల్లి దగ్గరలో ఆటో బోలేరు వాహనం ఢీకొట్టుకున్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి. వెళ్ళిపోయాక చూస్తున్నాడు. యాక్సిడెంట్ అంటే దీంట్లో కూకొని మీరు నువ్వు దిగా, నువ్వు దిగా నువ్వు ఫస్ట్, నువ్వు దిగ వెళ్ళిపోయా నువ్వు దిగ ఫస్ట్, నువ్వు దిగ అమ్మా నువ్వు ఫస్ట్, నువ్వు దిగు బండి, నువ్వు దిగు. డ్రైవర్ ఎక్కడ పోయా? అక్క నువ్వు దిగాక, నువ్వు దిగు. ఒక పేషెంట్ ఎక్కువ ఉంటాడు, నువ్వు దిగాక. ఆ తాతని ఎత్తుకోరా, ఆ తాతని ఎత్తుకోరా ఇక్కడ దీంట్లోకి. సార్, కడియం మండలం మురుముండ్ల గ్రామంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా ఏదర దినియాదల్ మురుముండ సహకార పరపతి సంఘం చైర్మన్ మరియు ఐనవిల్లి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ డైరెక్టర్ ఆర్టీసీ సిబ్బంది వల్లబోయిన యేసు, కట్టంగ నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గతంలో మురుముండ గ్రామంలో ఏఎన్ గా పనిచేసిన వినకోటి నాగమణి దివ్యాంగులు దుప్పట్లు కానుగ్గా ఇచ్చారు. గ్రామ పెద్దలు కూడా విరాళాలు ఇచ్చి
దివ్యాంగులకు చేయూతగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈదర దినయాదలకు దివ్యాంగులు చిరుసంది. ఈ రోజు కార్యక్రమం చేసిందంటే నా ఒక్క సహకారంతో కాదు, ఈ నలుగురు నా పక్కన ఉన్న నలుగురితో నేను చేశాను తప్ప నేను నా సశిద్ధంగా నేను చేయలేదు. ఇలా అందరి సహకారంతోనే నేను ఈ కార్యక్రమం చేశాను. ఇది ప్రపంచ వికలాంగ దినోత్సవం అంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిన రోజు. ఇది రోజు మమ్మల్ని వికలాంగులైన మేము ఐదు వాళ్ళని గుర్తించి వీళ్ళకి రాయితీలు ఇవ్వాలని గుర్తించింది. ఇవాళ 3,000 రూపాయలు తీసుకుంటున్నామని ప్రతి వికలాంగుడు మమ్మల్ని బయట వాళ్ళు అందరూ మమ్మల్ని వేలాకారం చేస్తున్నారు. వికలాంగులు అంటే ఇప్పుడు మేము మాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయనుకోండి, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు పని దొరుకుతుంది. నువ్వేం పని చేస్తావని అడిగే పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని ప్రభుత్వం తప్ప మిగిలిన ఏ రాయితీలు ఏమి మాకు అక్కర్లేదు. మేము కష్టపడటానికి మేము 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినా మేము చేయగలను, మాకు సత్తా ఉంది. కానీ అది గుర్తించి అని మాకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ముందు 75 రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ దాకా ఇంక్లూడ్మెంట్ చేసింది. వికలాంగుడు ఏ పని చేసుకోలేడు, ఇంట్లోనే మగ్గిపోతున్నాడని ఉద్దేశంతో ఈ కార్యక్రమం గుర్తించి చేసింది. కాబట్టి వికలాంగులైన సోదరి సోదర మనులందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి వికలాంగుడు మన వాళ్ళు అందరూ కలిసి కట్టుకుని పనిచేస్తేనే గవర్నమెంట్ మనకి ఏదైనా పథకాలను సౌకర్యాలు ఏదైనా చేస్తానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. కొంచెం ముందుకు రమ్మ, కొద్దిగా ముందుకు వచ్చి డాడీని కూడా కొంచెం పక్కకి రమ్మను, ఇద్దరు వస్తారు. ఓం రాజాయ ప్రహేత సాహిరేకాయ శ్రవణాయ్రహేషమేకాణే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతే దైవే స్వస్తినస్తునగా స్వస్తిన ఊర్ధ్వం చ ఘాత భేషజం షండా అస్తుపదే షంచతుష్పతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధ్రువం తేరాశవనాథేదం చంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయుతాం ధ్రువం. శతమాన్ బుధశాపృహృతేంద్రియ ఐష్యవేంద్రియ ప్రతిష్టతే దీర్ఘాయుపర్చేషాయ సాధో ఆధేవ శరదశతం శరదశ్మైన రోపచాసే దాత్రీత ఆ శీర్ధాతం పాతి వామవస్త్రుత పుమాన్ పుత్రోజాయుస్తుత విశ్వాహ అర్పయే గృహే శ్యామగ్గం రాజా అనుభవా శ్రమన్వారా భవే ఆదిత్యం విష్ణుగ్గం జరిం బ్రహ్మాణ బృహస్పతిం అగ్నేభ్యవర్తన భవాన్ వర్తస్వయో శవృచాసృజయాదన సన్యా మేధయ ఆర్యపుషేణ ఈరోజు ప్రపంచ వికలాంగ దినోత్సవం. ఈ యొక్క కార్యక్రమం జరగడానికి అసలు ఈ యొక్క దివ్యాంగులు ఎంతో చాలా ఇబ్బందులు పడుతూ వారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతూ ఈ యొక్క జీవితాన్ని గడపడానికి నానా రకాల శ్రమలు పడుతూ వారికి ఉన్న హక్కులు కూడా సాధించుకోవడానికి చాలా రకాలుగా పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితమే ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంగా ప్రభుత్వాలు గుర్తించి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే వీరి కష్టాలు కూడా ప్రభుత్వాలు గుర్తించి వారికి ఈ ఏం చేయాలి. అనంతపురం జిల్లా మడకసర నియోజకవర్గం మడకసర తీరు వీధిలో వెలిసిన పాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచముఖ అభిషేకాలు, కార్తీక దీపోత్సవం, ఆకాశ దీపం, పగ కాల్చడం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రార్థన.
నరసాపురం మండలం సంగారావుపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఉపాధి హామీ పనులు మొదలు పెట్టాక ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడం అన్యాయం. సంగారావుపేట గ్రామంలో 100 కుటుంబాలు కొయ్యనాయకు పొడు గిరిజన పనులు కోల్పోయి ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు పస్తులు ఉంటున్నారు. గతంలో 10 రోజుల పనులు కల్పించి మానేశారు. వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని, జాబ్ కార్డు లేని వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మాల సత్యనారాయణ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సంగారావుపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 100 రోజుల పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి పని కల్పించాలి. ఉపాధి పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, ఉపాధి హామీ పని కల్పించాలి, సంగారాపేట గ్రామానికి ఉపాధి పని కల్పించాలి, సంగారాపేట గ్రామానికి ఉపాధి పని కల్పించాలి.